జగన్ వద్ద గుట్టలు గుట్టలుగా సమస్యలు, వేలకొద్ది దరఖాస్తులు, ఇబ్బడి ముబ్బడిగా వినతులు. ఇది వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో కనిపిస్తున్న దృశ్యాలు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి 42 రోజులైంది. ఇప్పటి వరకు దాదాపు 40,000 పైగా వినతులు అందినట్లు చెప్తున్నారు. అంటే రోజుకు 1000కు పైగా వినతులు వైఎస్ జగన్ వద్దకు వస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో జరుగుతోంది. ఆయన ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. జగన్ పాదయాత్ర పొడవునా అనేక వినతులు అందుతున్నాయి. ముఖ్యంగా తమకు పక్కా ఇళ్లు లేవని, పింఛను రావడం లేదని, రుణాలు అందడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఉపాధి అవకాశాలు లేవని, ఇలాంటివే ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తున్నాయి. తమకు ఉద్యోగం లేదని, నిరుద్యోగులు ఉద్యోగం కోసం అందిస్తున్న వ్యక్తిగత దరఖాస్తులు కూడా వీటిలో ఉన్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్సకు నిధులు మంజూరు చేయాలన్న వినతులు ఉన్నాయి. వీటన్నిటినీ వైసీపీ కార్యాలయ సిబ్బంది కేటగిరీలుగా విభజించి కంప్యూటరీకరిస్తున్నారు. ఏ విభాగం కింద దరఖాస్తులు వస్తున్నాయో వాటి కింద చేరుస్తున్నారు. అంతేకాదు జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామంతో పాటు ఆ వినతి ఇచ్చిన వ్యక్తి పేరు, ఫోన్ నంబర్ కూడా ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలో వచ్చిన వ్యక్తిగత, సామూహిక సమస్యలను పరిష్కరించాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు వచ్చిన వినతులన్నింటినీ వెంటనే కంప్యూటరీకరించాలని, వాటిని జిల్లాల వారీగా ఫైల్ చేయాలన్న ఆదేశాలు సిబ్బందికి అందాయి. ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూసిన జగన్ వీటికి సంబంధించి ఒక కాపీని ప్రభుత్వానికి కూడా పంపే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించినా లేకున్నా ఏ శాఖకు ఆ శాఖకు చెందిన ప్రతిపాదనను త్వరలోనే పంపనున్నారని తెలిసింది. మొత్తం మీద జగన్ పాదయాత్రలో వెల్లువలా వచ్చిన వినతులను పక్కన పెట్టకుండా వాటిని పరిష్కరించాలన్న ఆలోచనలో ఉన్నారంటే జగన్ ఆ సమస్యలపై ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుందని వైసీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్ ఇప్పటికే 550 కిలోమీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేశారు.